టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వరుసగా షాక్లు తగులుతున్నాయి. చంద్రబాబు నాయుడుకు అసెంబ్లీ సమావేశాలకు ముందు భద్రత తగ్గించిన ప్రభుత్వం ఇప్పుడు వారి ఫ్యామిలీకి కల్పించే సెక్యూరిటీని కూడా కుదించారు. జెడ్ కేటగిరీ ఉన్న లోకేష్ కు 5+5 నుంచి 2+2 గన్మెన్లకు భద్రత తగ్గించింది. మిగిలిన కుటుంబ సభ్యులకు ఇప్పటి వరకు కల్పిస్తున్న భద్రతను పూర్తిగా తొలగించింది. అసెంబ్లీ సమావేశాలకు ముందే చంద్రబాబు సెక్యూరిటీలో కూడా కోత కోశారు అధికారులు. చంద్రబాబు కాన్వాయ్ వెళ్లే సమయంలో రూట్ క్లియర్ చేసుకుంటూ వెళ్లే పైలట్ వాహనాన్ని ప్రభుత్వం తీసేసింది. దీంతో పాటు కాన్వాయ్ వెనకాల వచ్చే ఎస్కార్ట్ వాహనాన్ని కూడా తొలగించింది. ముందు వెళ్తున్న 8 వాహనాల్లో ఏదైనా సమస్య తలెత్తినా వెనుకల నుంచి గుర్తు తెలియని వాహనాలు ఏమైనా ఫాలో అయితే అప్రమత్తం చేసే ఎస్కార్ట్ వాహనాన్ని కూడా ప్రభుత్వం తగ్గించేసినట్లు చంద్రబాబు సెక్యూరిటీ వర్గాలు తెలిపాయి. చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి టీడీపీ వర్గాలు. జగన్ ప్రభుత్వం సెక్యూరిటీని తగ్గించడానే తప్పు పడుతున్నాయి. జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయనకు అవసరమైన భద్రత కల్పించామని చెబుతున్నాయి. జగన్ ప్రభుత్వం కావాలనే కక్షపూరితంగా వ్యవహరిస్తుందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నాయి. ఇక ఇవాళ లండన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు చేరుకున్నారు చంద్రబాబు. బుధవారం ఆయన అమరావతికి వెళ్లి టీడీపీ నేతలతో సమావేశం కానున్నారు. సొంత పార్టీ నేతల ఫిరాయింపులతో పాటు కుటుంబానికి భద్రత తొలగింపుపై కూడా చంద్రబాబు నేతలతో చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా నిబంధనల ఆధారంగానే బాబు కుటుంబానికి భద్రత కల్పిస్తున్నామని ప్రభుత్వం చెబుతుంది. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. Thank you.